వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ రోజా. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిన హైదరాబాద్ ను ఇప్పటికీ వాన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా వర్షకాలం తిప్పలు తప్పడం లేదు. గురువారం కురిసిన తొలి వర్షానికి నగరమంతా అతలాకుతలం అయిపోయింది. ఇక మరి ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ కార్యాచరణ ఏంటి, అధికారులు అలర్ట్ ఉన్నారా అన్న ప్రశ్నలు ప్రజలను తొలిచివేస్తున్నాయి. వరుసబెట్టి భారీ వర్షాలు కురిస్తే ఏం చేయాలన్న సందేహాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ప్రతిసారి సమస్యలు ఎదురవుతున్నా హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల పరిస్థితి మారడం లేదు. ఎప్పటిలాగే గత ఏడాది కూడా వరుణుడి దెబ్బకు జనం వణికిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ కష్టాలు తలుచుకొని బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి సమాచారాన్ని ఇక మనతో పాటు మా ప్రతినిధి సత్యరాజు మాట్లాడతారు. సత్యరాజు చెప్పండి. ఏదైతే హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందో దీనికి సంబంధించిన సదుపాయాలు కూడా ఆ స్థాయిలో లేవని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన బడ్జెట్ కేసులను కేటాయిస్తున్న ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు అసెంబ్లీ సాక్షి ప్రకటన చేస్తున్నప్పటికీ, అందమైన నగరం అద్భుత నగరం అని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆ మేరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరగలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే నగరం అంతా చిగురుటాగులా వరిపోయే పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా నిన్న గురువారం అయితే 2 గంటల పాటు ఆగిపోయిన వర్షం పడిందో, ఈ అకాల వర్షానికి నగరం అంతా ఒక్కసారికి వణిపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో కురిసిన వర్షం వలన చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రోజువారి పుల్లు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ సరైన ఏర్పాట్లు అయితే చేయలేదు. ఏదైతే ప్రకటన చేస్తుందో ఆ ప్రకటన మేరకు పనులు అయితే జరగడం లేదు. ముఖ్యంగా నాలాల పూడికితేట మే నెల నాటికి కంప్లీట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పనులు పెండుగులు ఉన్నాయి. చాలా మంది కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో దాదాపు 800 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా వారు చాలా మంది పనులకు వెళ్ళడం లేదు. కాంట్రాక్ట్ లేదు, పనులకు వెళ్ళకపోవడం, నాలాల్లో పూడికితేట ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే నాలల్లో పురుగు తీస్తామని చెప్పి పురుగు తీత తీసామని చెప్పుకున్నప్పటికీ ఎక్కడికక్కడ పక్కన వేయడం వల్ల మట్టి తీసి ఆ మట్టి అంతా చిన్నపాటి వర్షాలకు కూడా తిరిగి చేరుతున్న పరిస్థితి సరిపోయింది. ఇలా చేరిన వర్షము ఈ మట్టి వలన నిన్న కురిసిన వర్షానికి అయితే చాలా చోట్ల రోడ్లన్నీ జామ్ అయిపోయి, అదేవిధంగా ఎక్కడైతే డ్రైనేజ్ నాళాలు ఉంటాయో ఆ నాళాలన్నీ పొంగి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం కురిసిన 2 గంటల పాటు కురిసిన వర్షానికి అయితే పెద్ద ఎత్తున చెట్లు కూడా రోడ్డు కఠంగా పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 4500 గుంటలు రోడ్ల మీద గుర్తించినప్పటికీ, పాట గుర్తించినప్పటికీ ఆయా ప్రాంతాలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తామని జిహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేకంగా వాలంటరీ వ్యవస్థను కుదుర్చుకున్నప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనబడుతుంది. దీనికోసం వర్షాకాలంలో ఏర్పడి విపత్తులను ఏర్పడేందుకు డిజాస్టర్ రిస్క్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడ కూడా సరిగా పనిచేయలేదు. రోడ్ల మీద నీరైతే మోకాలు లూతులో చాలా ప్రాంతాల్లో, ఉప్పల ప్రాంతాల్లో కావచ్చు, చింతల ప్రాంతాల్లో కావచ్చు, నాపల్లి ప్రాంతాల్లో కావచ్చు, చార్మినార్ ప్రాంతాల్లో కావచ్చు, బంజారాహిల్స్ లో కావచ్చు, మోకాలు ప్రాంతాల బంజారాహిల్స్ ముఖ్యంగా గడ్డ మీద ఉంటుంది, కొండ మీద ఉంటుంది, అక్కడ కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతులు నిలిపిపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పిల్లలు బస్సులు అయితే ఆ బస్సులో గుడిసెలకు చాలా మట్టుకు వణిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కొత్త బస్సు ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ప్రణాళికాయుతంగా చేపట్టినప్పటికీ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఏదైతే జరిగిందో వర్షం పడిందో, వర్షానికి అయితే పూర్తిగా అన్ని విధాల జిహెచ్ఎంసీ యంత్రాలు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. మరో డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికెక్కడ పనిచేయలేదని చెప్పుకోవచ్చు. బుల్లెట్ మోటార్లతో నీరు తోడుతున్నామని చెప్తున్నప్పటికీ నీరు ఎక్కడ బయటికి రాలని పరిస్థితులు దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ లో వాహనాలు నిలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా శిథిల సత్యరాజు We'll be right back.
నోటీసులు జారీ చేశామని జిహెచ్ఎంసీ అందరం చెప్తున్నప్పటికి ఆ మేరకు కార్యాచరణ కనబడడం లేదు. ఎక్కడికెక్కడ హోర్డింగ్స్ కూడా శిథిలావస్థకి చేరుకున్న దాదాపు గట్టిగా వర్షం గాలి తీస్తే పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో చూసుకున్నట్టే అన్నపూర్ణ స్ట్రీట్ దగ్గర పంజాల రోడ్ నెంబర్ 2 అన్నపూర్ణ స్ట్రీట్ దగ్గర ఒక ఓటింగ్ కింద పడిపోవడం వల్ల ఒక వ్యక్తి మరణించిన సంఘటన కూడా వెలుగు చూస్తుంది. అదేవిధంగా మరికొన్ని సంఘటనలు కూడా ఓటింగ్ పడిపోవడం వల్ల ప్రమాదం జరిగిన పరిస్థితులు కూడా కనబడుతుంది. నిజంగా హోర్డింగ్స్ కావచ్చు, చిదిల భవనాలు కావచ్చు, పాటలు కావచ్చు, ఎక్కడికెక్కడ ఉన్నాయి, ఎక్కడ పరిస్థితులు అలాగే ఉన్నాయి, చిదిలాస్తిగా దయనీయంగా ఉన్నాయి. దాదాపు ఇంకోటి దాదాపు నగర వ్యాప్తంగా 9,000 కిలోమీటర్లు ఉన్నాయి. దీనిలో 90% రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త రోడ్లు వేయకపోగా రోడ్ల మరమ్మతు చేపట్టకపోగా గుంతలు తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకున్నా ఈ పరిస్థితిని మెరుగుపరుస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే కమిషనర్ కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ మేరకు అయితే పనులు చేయలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి, వర్షం వచ్చినప్పుడు పరిస్థితులు చాలా అద్వాన్నంగా ఉంటున్నాయని చెప్తున్నప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకున్న పరిస్థితి రాబోయే కాలంలో చూసుకున్నట్టే జిహెచ్ఎంసీ అదనంగా ఎలాంటి చర్యలు తీసుకుంటో ఎంత అప్రమత్తంగా చూడాలి రోజ. ఓకే సత్యరాజు, అయితే వర్షం పడితే చాలు, అప్పటి వరకు భాగ్యనగరం అని ఎందరో అసలు ఎందరో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు బ్రతుకు తిరుగుతూ ఉంటారు. కానీ ఈ నగరంలో వర్షం పడితే చాలు, అది ఒక నరకమైన ప్రాయంగా కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఇంకా మ్యాన్ హోల్స్ అయితే ఇప్పటి వరకు ఆ మ్యాన్ హోల్స్లో పడి ఎంతో మంది కూడా చనిపోయారు. అయినా కూడా జిహెచ్ఎంసీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? కేవలం బిల్లులు మాత్రం కట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారా? లేకపోతే అంతకు ముందు నుంచి కూడా ఉంది కదా, మరి ఇక మునుముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాలనుకుంటున్నారు? దాదాపు ఈ కాంట్రాక్ట్లు ఎవరైతే నాలాలో పుడుగు తీసే వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఆ మట్టి పెరిగిపోయి నాలాలు పనిచేయాలని పరిస్థితి చేరుకున్నాను చెప్పుకుని నిరటి నిన్న చూసుకున్నట్టయితే ఉదయనగర్ బంజాల రోడ్ నెంబర్ 11 ఉదయనగర్ లో అయితే పూర్తిగా నాలా పైన రోడ్డు కొట్టుకుపోయింది. ఆ దాని పక్కన చుట్టుపక్కల చాలా ఇబ్బందులు పడాల్సి పరిచయపడింది. నిజంగా చూసుకున్నట్టే నాలాల్లో మట్టి తీయకపోవడం వల్ల చాలా మట్టి కూడుకుపోయి చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎక్కడ నాలా ఉందో ఎక్కడ డ్రైనేజ్ ఉందో తెలియని పరిస్థితుల్లో గత సంవత్సరం చూసుకున్నట్టే ప్రకాశగిరిలో కూడా ఒక బాలుడు మృతి చెందిన సంఘటన కనపడింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే దీనికి జిహెచ్ఎంసీ యంత్రాంగం స్థానిక ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులతో మందలించడంతో పాటు కింది స్థాయి సిబ్బందిపై ఒక వేటు వేసి చేతులు కలుపుకున్న విమర్శలు కనబడుతున్నాయి. దీనిపైన పటిష్టమైన ఒక రూపకల్పన చేసి ఖచ్చితంగా వర్షాకాలంలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు గవర్నమెంట్ అయితే ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటిని పాటించడం వల్ల మాత్రం జిహెచ్ఎంసీ అంతరాగం పూర్తిగా విరమణ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సతీరాజు. వాస్తవానికి సాధారణ వర్షాలకే హైదరాబాద్ నగరం నరకంగా తలపిస్తుంది. ఇక కుండపోతో వానలు పడితే తమకు ఎవరు దిక్కు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ లైన్ లో ఉన్నారు మాధురెడ్డి, చెప్పండి. మేడం, ఒక ఒక సిటీ డెవలప్ అయ్యేటప్పుడు సిటీ ప్లానింగ్ అధికారులది, ప్రజలది, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాధ్యత వహించాలి. కొనే ప్రజలు కూడా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వంకలు వాగులు అది ఎత్తు పల్లాలు కొండ ప్రాంతం, దాన్ని తీసుకునేటప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూరు, ఎన్ని చెరువులను బూర్చబడినారు రాజకీయ నాయకులు. దీనికి ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా చెరువులు కుంటలు సంరక్షణ పేరుతో చెరువులకు మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అనే పేర్లతో ప్రభుత్వాలు ఏమో ఉద్యోగాలు ఇస్తుంది. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రెండవది, ఏ ఒక ప్రాంతంలో వర్షం పడితే ఎన్ని మిల్లీమీటర్లు పడితే ఎంత వర్షం వస్తుంది, అవి పారటానికి గల సౌకర్యం ఏమైనా చేసినారా జిహెచ్ఎంసీ? జిహెచ్ఎంసీ మీద ఎందుకు కోర్టులు సుమోటగా కేసులు తీసుకోవు, వాళ్ళని ఎందుకు బాధ్యులను చేయరు, ప్రజలే ఎందుకు నరకం అనుభవించాలి? ప్రజలు నరకం అనుభవించేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ఐఏఎస్లు రిటైర్డ్ అయ్యి రాజకీయ నాయకులకు అనుకూలంగా సంస్థలు నడుపుతున్నారు తప్పితే ఇలాంటి ఇబ్బందుల మీద ఆ సంస్థలు ఏమైనా పనిచేస్తున్నాయా? ఇలాంటివన్నీ మీ ముందు మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నా నేను. వర్షం వస్తే ఎంత అప్పుడు ఒక ఒక పంట కాలువలో నీళ్లు వెళ్ళాలంటే
ఆ పంట కాలం అది ఎన్ని ఎకరాలు ఎంత ఉండాలి అనేది ఒక ఒక లెత్తు ఉంటుంది. ఆ పరిమాణాలు ఆ యొక్క మెజర్మెంట్ ఎందుకు తీసుకోవటం లేదు జిహెచ్ఎంసీ? ఎందుకు మీడియాలో రోజు వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ మునిగింది హైదరాబాద్ మునిగింది వినటానికి అసహ్యంగా ఉంటది. తప్పెవరిది? తప్పెవరిది? తప్పు చేసిన వాళ్ళకు బాధ్యత లేదా? వర్షం వచ్చినప్పుడు మనం ఈ చుట్ట కొట్టుకుంటా ఉన్నామా? బాధ్యులను కఠినంగా శిక్షించాలి కదా. ఓకే, థాంక్యూ మాధవరావు. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు ఇక చెరువును తలపిస్తాయి, దాంతో ట్రాఫిక్ జామ్ ఇక ఫుల్గా నిండిపోతూ ఉంటాయి రోడ్డు మీద. అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఈ భాగ్యనగరము వర్షాలు పడినప్పుడు మాత్రము వెనుకంజలో ఉందని, ఇక అధికారులు నిర్లక్ష్యమే ఇలా కారణమనేసి అంటున్నారు ప్రజలు. మరి దీనిపై మనతో పాటు మాట్లాడడానికి పబ్లిక్ కలర్ సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నాగార్జున సాగర్ అండి మాది. హలో చెప్పండి. ఇది హైదరాబాద్ బదులు ఊర్లో నాయం మేడం, కొద్దిగా ప్రాబ్లం ఏముండదు. హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడ్డా, చిన్న వర్షం పడ్డా కూడా చాలా ఇబ్బంది అయింది మేడం. చాలా సార్లు వెళ్ళొచ్చాం మేము, అక్కడ ఉన్నాం కూడా చాలా రోజులు. ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రాబ్లం మేడం, ఎక్కడికన్నా పోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుద్ది. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇట్లాంటి చర్యలు మంచిగా చేపడుతుందని అనుకుంటున్నాం మేడం. చూద్దాం మేడం, చాలా చాలా ప్రాబ్లం అక్కడ ఉంటే. చిన్న చిన్న పల్లెటూళ్ళు మంచిగా ఉన్నాయి మేడం, ఈ హైదరాబాద్ లోనే చాలా ఇబ్బంది అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. నగరంలో కుండపోత వానలు పడితే తమకు ఎవరు దిక్కు అని జనం ప్రశ్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అపార్ట్మెంట్లు మునిగిపోవడం ప్రతిసారి జరిగేదంతే అని నెమరు వేసుకుంటున్నారు. అంతేకాదు ప్రతి ఏడాది వర్షాకాలంలో వాహనాలు వరదలు కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఇక చిన్నపాటి వర్షం కురిసిన నాలాలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక ఎడతెరపలేని వర్షాలు కురిస్తే నగరం సాగరంగా మారిపోతుంది, వీధులే నదులుగా మారిపోతున్నాయి, దారులు గోదారులయ్యే ప్రమాదం పొంచి ఉంది.
వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కుండపోత వానలు గుండె కోతను మిగులుస్తున్నాయి. అయినా పాత అనుభవాలతోనూ జిహెచ్ఎంసీ అధికారులు గుణపాఠం నేర్చుకోవడం లేదా? మరి ఈసారి అయినా వాన కష్టాలను జిహెచ్ఎంసీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా? అధికారులు ముందస్తు కార్యాచరణకు సిద్ధం చేసుకున్నారా? ప్రజలను వర్షాల కష్టం నుంచి ఈసారైనా బయటపడేస్తారా? ఈ ప్రశ్నలకు ఆ వర్ణుడే సమాధానం చెప్పాలి. హైదరాబాద్ లో వాన కష్టాల గురించి మనతో పాటు ఇక మాట్లాడడానికి కాల లైన్ లో ఉన్నారు రాజు, చెప్పండి. మేడం, అంతకుముందు బిటిసి పరిపాలన ఉంటదంట, అంటే నాకు చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక్కొక్క పని దగ్గర పోయినప్పుడు ఒక పూటే భోజనం పెట్టేవాళ్ళు అంట. అది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ఎవడకాడే దోచుకోవటం దాచుకోవటం పంచుకోవటమే తప్ప కాలువలు బోగు చేద్దామా ఇది చేద్దాం, ఇప్పుడు వర్షం పడితే దాని గురించి మాట్లాడుతున్నాం మేడం. అది అంతకుముందు మనం వేసవి కాలంలో బాగు చేపించుకోవాలి. అది ఇప్పుడు ఉన్న నాయకుడు అంతకుముందు ఉన్న నాయకుడితో చేపించుకోవాలి, అక్కడ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మొత్తం బాగు చేపించుకోవాలి. అది మనం ఏంటంటే పార్టీ వచ్చింది ఆ టైంలో ఓట్లు వేస్తాం అనే విషయం కాదు మేడం, ఆ టైంలో వాళ్ళని నిలబెట్టేసి మాట్లాడేసి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది మేడం. అది మేడం, ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు మా ఆంధ్రాలో కూడా అలాగే అనిపిస్తాయి, ఇక వానలు వస్తే మొత్తం మునిగిపోవటం చెరువు కట్టలు తెగిపోవటం అలాగుంటది. అంతకుముందు నాయకులు చేయలేదు కదా, ఇప్పుడు నాయకులు ఏం చేస్తారు, ఇప్పుడు మన ప్రజలు ఏం చేస్తారంటే అది మునిగిపోయింది ఇళ్లలోకి నీళ్లు వచ్చేసింది, మనం ముందే మేల్కోవాలి మేడం. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ లో వాన కష్టాలు ప్రతి ఏటా తప్పని తిప్పలు, జిహెచ్ఎంసీ కార్యాచరణ ఏంటి? ఇక హైదరాబాద్ లో వర్షం కురిస్తే చాలు, ఇక మొత్తం నగరం అంతా ఒక సాగరంగా మారిపోతూనే ఉంది. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు, ఇక మొత్తం జలమయమైపోతుంది, ఎవరు పట్టించుకుంటారు? ఒక పక్కన జిహెచ్ఎంసీ అధికారులు గుణపాఠాలు నేర్చుకోవట్లేదా? గతంలో జరిగిన సంఘటనల నుంచి ఇప్పటికైనా మేల్కొని మమ్మల్ని కాపాడతారా లేదా అన్నట్టుగా నగరవాసులు అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పబ్లిక్ కలర్ లైన్ లో ఉన్నారు శంకర్, చెప్పండి. మేడం, ఏం లేదు మేడం, ఇప్పుడు మేము అంజన్ నగర్ లో ఉంటాము, కాలనీ ప్రెసిడెంట్ను. అయితే వర్క్ చేయమంటే కాంట్రాక్టర్లు స్ట్రైక్ ఉన్నది, మాకు తీసుకొస్తలే ఉంటారు మేడం. వర్క్ చేయమంటే చేస్తలేరు మేడం. ఓకే, మీరు ఈ విషయంపై చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్న ప్రతిసారి ఇలా ఉంటుంది కదా, దీని గురించి మీరు మాట్లాడండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది మేడం వర్షాకాలం వచ్చినప్పుడు. ప్రభుత్వము దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం? వర్షాకాలం రాకముందుకే ఒక వన్ మంత్ టీచ్ చిల్డ్రన్ కానీ ఏది కానీ నాలలు కానీ ఇవన్నీ క్లీన్ చేస్తే ఒక వన్ మంత్ ముందు బాగుంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. We'll be right back.
హైదరాబాద్ లో తేలికపాటి వర్షం పడినా చాలు, ఇక నగరమంతా జలమయమైపోతుంది. ఈ పరిస్థితిలో జిహెచ్ఎంసీ కార్యాచరణ ఏంటి, అధికారులు అలర్ట్ గా ఉన్నారా అన్న ప్రశ్నలు ప్రజలను తొలిచి వేస్తున్నాయి. వర్ష పెట్టి భారీ వర్షాలు కురిస్తే ఏం చేయాలన్న సందేహాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ప్రతిసారి సమస్యలు ఎదురవుతున్నా హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎప్పటిలాగే గతేడాది కూడా వరుణుడి దెబ్బకు జనం వరికిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆ కష్టాలు తలుచుకొని బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి సాధారణ వర్షాలకే హైదరాబాద్ నగరం నరకాన్ని తలపిస్తుంది. ఇక కుండపోత వానలు పడితే తమకు ఎవరు దిక్కు అని జనం ప్రశ్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అపార్ట్మెంట్లు మునిగిపోవడం ప్రతిసారి జరిగే తంతే అని నెమరు వేసుకుంటున్నారు. అంతేకాదు ప్రతి ఏడాది వర్షాకాలంలో వాహనాలు వరదల్లో కొట్టుకుపోతూనే ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా నాలాలు పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇక ఎడతెరపలేని వర్షాలు కురిస్తే నగరం సాగరంగా మారిపోతుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పబ్లిక్ కలర్ లైన్ లో ఉన్నారు శేఖలేం, చెప్పండి. హలో, చిన్న వర్షం బాగానే మా జంట నగరాలు మొత్తం చెరువులు తలపిస్తాయి. దీన్ని పట్టించి కూడా నాజోడు లేడు. గెలవన దగ్గరతో మాట్లాడతారు. ఈ నగరానికి చేసేది ఏం లేదు. జిఎంసీ ఏం చేస్తున్నా ఏం తెలియదు. ఆదాయం పన్ను కురిసిన తప్ప ఇక్కడ ఈ నాళాలు సాఫ్ చేసేలేదు, గుంటలు తీసేయలేదు, ఏమీ లేదు. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. దీనికి బాధ్యులు ఎవరమ్మా? పేదవాళ్ళే కదా బలి అయిపోయేది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ ఏం చేస్తాడు? కుట్టుగా మాటలు మాట్లాడి గడిపేదే. ప్రజలు మాత్రం నష్టపోవాలి. ఇల్లు మునిగిపోతున్నాయి, అన్ని మునిగిపోతున్నాయి, మోరీలు పడి చనిపోతారు. దీని బాధ్యులు ఎవరమ్మా? ఓకే, మరి ఇప్పటి వరకు అయితే ఇలా జరిగింది, మరి మునుముందు ఎలాంటివి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని మీ సలహా? దీని పరిష్కారం చేస్తారు, ఎవరు అందిస్తలేరు. ఈ కమిషన్ వస్తాడు, ఆ కమిషన్ వస్తాడు, సావంగానే దీని పరిష్కారం మాత్రం దొరకలేదు. అన్యాయంగా అమాయకులు బలైపోతున్నారు. ప్రభుత్వాలు చదివే మాటలు మాట్లాడతాయి, కోట్లను కోట్లు పెడతారు, కానీ ఈ కాలువలు మురి కాలువలు చూసే నాదుడు లేడు. మరి ఇక ముందైనా సరే అధికారులు ఇక దీన్ని ఈ సమస్యను పరిష్కరించడానికి మీ నుంచి సలహా ఏమంటున్నారు? అధికారులు వచ్చి చూసి పరిష్కరించాలమ్మా. ఇంత పెద్ద మహానగరము దేశంలో పేరుపొందిన జంట నగరాలు, ఈ దీనికి ఈ పరిస్థితి ఉంటే ఎలా చెప్పండి? మున్సిపల్ కమిషనర్ అంతా మినిస్టర్లు అంతా వచ్చి చూసి దీన్ని పరిష్కారం చేయాలి. నాళాలు పూడికే తీయాలి, నాళాలు పెద్ద చేయాలి. మొత్తం అక్కడ మెచ్చుకుంటున్నారు, మొత్తం ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ అశోకనగర్, చిక్కడపల్లి, అంబర్పేటి అంటే ఉత్తరం మునిగిపోతున్నాయి. పాలకి నష్టం. ఓకే, థ్యాంక్ యూ షేక్ అలీ. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు, ఇక నగరమంతా ఒక పక్కన సాగరంగా మారిపోతూనే ఉంది. ఇంకోవైపు వచ్చేసరికి జిహెచ్ఎంసీ మాత్రం బిల్లులు కట్టలేక నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానైనా కనీసం ఇప్పుడు ఆ గుణపాఠాలు నేర్చుకొని మునుముందైనా భాగ్యనగరాన్ని నిజంగా భాగ్యనగరం అని పిలిచే విధంగా మారుస్తుందో లేదో చూద్దాం మునుముందు. ఇక ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం.